ప్రకృతిలో మనకు లభిస్తున్న జీవులు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయంటే నిజంగా ఆశ్చర్యమే. మనిషికి శక్తినివ్వడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలకు అవే ప్రదాతలుగా నిలుస్తున్నాయి. శాకాహారులకు కాయగూరలు ఆకుకూరలు ఎంత మేలు చేస్తున్నాయో అదే స్థాయిలో మాంసాహార ప్రియులకు కూడా కొన్ని జీవులు చాలా మేలు చేస్తున్నాయట. అందులో ముఖ్యంగా నత్తలు. గోదావరి జిల్లాల్లో స్వచ్ఛమైన గోదావరి జలంలో లభించే ఈ నత్తలు మనిషి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు. మూల సంఖ్య ఉబ్బసంకి ఆవేశానికి బీపీ షుగర్కి అన్నిటికి పనిచేస్తుంది. ఎలాగైనా ఉండుకోవచ్చు. పులుసు బాగోదండి, ఇక్కడికే బాగుంటుంది. శుభ్రంగా మనం తెలిసిన వాళ్ళు అయితే తోమేసుకొచ్చండి, అలా ఉడకబెట్టకుండా తోమేసుకొచ్చండి. తెల్ల వాళ్ళు అయితే ఉడకబెట్టేస్తే జిగురు పోద్దండి, కానీ తుప్పేసి తోమేసుకుని మొత్తం క్లీన్ అవుతాం. అప్పుడు దానికి నెత్తి మీద చిన్న చిన్న తిత్తుల్లాగా ఉంటాయి ఎర్రగాని, అవి తీసేసుకోవాలండి. అవి తీసేసుకుని శనగపప్పు వేసి ఇగురు వండుకుంటే బ్రహ్మానంగా ఉంటుంది. అలాగే చందాల పొద్దున కూలిగానే అమ్ముకుంటాం, తాత పని ఉంటే పనిలో పోతాం, పని లేకపోతే అలాగే రొబ్బ డబ్బులు ఇదే వస్తుంది. చేపలు ఉన్నాయి, ఇవి 3 సంవత్సరాలు బట్టి చేపలు లేవండి, అందరూ తింటారండి. ఎవరో కానీ తినరు, ఆ తెలిసిన వాళ్ళు తింటారు. ఇందులో అన్నం తిన్న వాళ్ళే తింటారు. ఏం ఉపాయాలు, బీబీకి షుగర్కే, ఉబ్బసానకే, మూల సంఖ్య అన్ని పనిపడుతుంది. ముఖ్యంగా నాచు కీటకాలు తిని బతికే ఈ జీవులు మాంసాహార ప్రియులకు వరంగా మారాయి. ప్రస్తుతం వర్షాలు కారణంగా గోదావరి జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవహించే నీటిలో కొట్టుకొస్తున్న నత్తలు, ఈ నత్తలను మార్కెట్లో విరివిగా అమ్ముతున్నారు. ఇవి తింటే ఉబ్బసం, ఆయాసం, మూల వ్యాధులకు మంచి మందని చెబుతున్నారు. వీటిని ఉప్పు మజ్జిగతో శుభ్రం చేయాలట. ఆ తర్వాత శనగపప్పు వేసి వండితే చాలా బాగుంటుందని అంటున్నారు మాంసప్రియులు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా దొరుకుతాయట. ప్రస్తుతం ఇవి కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే గోదావరి కెనాల్ పక్కనే అమ్ముతున్నారు. వేసండి, మజ్జిగేసి కడగాలండి. ఫస్ట్ మజ్జిగేసి కడిగితే నీసుకొని రాకుండా ఉంటుంది, అలాగైతే మనం బాగా తినగలుగుతాం. ఎప్పుడైతే మజ్జిగేసామో దాని స్మెల్ పోద్దండి, లేకపోతే అది స్మెల్ నీసులో వచ్చి తినబుద్ది. మజ్జిగతో కడగలండి, ఉప్పు పసుపు మజ్జిగ బాగుంది. అవి వచ్చి మేము 2001 నుంచి 2006 వరకు తిన్నామండి. దానివల్ల దగ్గు ఆవేశం రాకపోవటం, ఉప్పు రాకపోవటం, పొట్ట పెరగకపోవటం ఇటువంటివన్నీ దీని గురించి ఎవరికి తెలియక ఏం నత్తలే అనుకుంటారు అంతే. అంతవరకు తప్ప ఇంకేమీ తెలియదండి. ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుంది, అది బాగుండేది. ఆ రోజుగా మాకు పొట్టాయి బాగా లాగేసింది తిన్న తర్వాత. ఇక్కడ ఈ ఏరియాలో దొరక్కి తింట మానేసామండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మనం. వీటిని కొనుగోలు చేసేందుకు పరిసర గ్రామాల ప్రజలు ఎక్కువగానే వస్తున్నారు. ఈ నత్తల రుచి చూసిన వారు మరలా ఈ నత్తల కోసం ఎక్కడి నుంచైనా ఇక్కడికి రావాల్సిందే అంటున్నారు విక్రయదారులు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ నత్తల లొట్టలేసుకుని తినేందుకు ఎగబడుతున్నారు